అజ్ఞాన చీకట్లను తొలగించి విజ్ఞానాన్ని అందించే దేవత వేదవ్యాసుడి చేతుల మీదుగా ప్రతిష్ఠించిన అమ్మవారు. ఈ వ్యాసపురంలో అక్షరం దిద్దితే తమ పిల్లలు మంచి విద్యావంతులుగా తయారవుతారని భక్తుల్లో నమ్మకం. మాజీ ప్రధాని పివి నరసింహారావు మొదలు నేటి చుక్కా రామయ్య వరకు అందరూ ఇలా ఈ ప్రాంగణంలోనే ఓనమాలు నేర్చుకున్నవారే. భారతదేశంలో ఉన్న ఏకైక జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం బాసరపై తెలంగాణలో నిర్మల జిల్లాలోని పుణ్యక్షేత్రం. బాసరా నిజామాబాద్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాద్కు సుమారు 200 కిలోమీటర్ల దూరం బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం. భారతదేశంలో గల రెండే రెండు సరస్వతి దేవాలయాల్లో ఒకటి. కాశ్మీర్లో ఉండగా రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి సమేతులై కొలువుతీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. ఈ మందిరం సాదాసీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఈ ఆలయంలోని ప్రధాన దేవత సరస్వతి అమ్మవారు. భారతదేశంలో ఉన్న రెండు ప్రధాన సరస్వతీదేవి ఆలయాల్లో ఇది ఒకటి. మరొక ప్రసిద్ధి చెందిన ఆలయం జమ్మూ కాశ్మీర్లో ఉంది. హిందూ మతం ప్రకారం జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి. పెద్దలు తమ పిల్లలకు మొదటిసారి అక్షరాలను నేర్పించే కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా ఇక్కడ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని అక్షరాభ్యాసం అంటారు. అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి కాబట్టి కొంతమంది తమ పిల్లలకు బాసర్లో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అక్షరాభ్యాస కార్యక్రమ వేడుకను జరుపుకుంటారు. అన్నది